హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్కి రెండింటికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో అలాంటి క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని సేమ్ ప్రాసెస్లో మనం ఈ వీడియోని డిస్కస్ చేసుకోబోతానికి జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే ఈ వీడియోలో నుంచి అంటే ఎల్సీఎం హెచ్సిఎఫ్ నుంచి కానిస్టేబుల్ అయితే 1 నుంచి 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది, లేదంటే ఎస్ఐ అయితే 2 to 3 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఎస్ఎస్సీ ఎగ్జామ్లో కూడా 2 మార్క్స్ మినిమం అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఈజీగా మీరు ఈ టాపిక్ కనుక ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనం కంటెంట్లోకి వెళ్ళినట్టుంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 11 అండ్ దేర్ ఎల్సీఎం ఈజ్ 693, ఇఫ్ 1 of the number ఈజ్ 77, దెన్ ఫైండ్ ది అనదర్ నెంబర్ అని అడిగారు. తెలుగులో కూడా చూద్దాం. రెండు సంఖ్యల గసాబా 11, వాటి కసాగు 693 అయితే ఆ సంఖ్యలలో ఒకటి 77. ఓకేనా? ఆ సంఖ్యలలో ఒకటి 77 అయితే రెండవ దాన్ని కనుక్కోండి అన్నాడు. సో ఫస్ట్ మీరు క్వశ్చన్ ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే చూడండి, ఫస్ట్ ఈ క్వశ్చన్లో ఏం చేశాడు, రెండు సంఖ్యలు ఏవైనా మనకు తెలియదు ఆ రెండు సంఖ్యలు ఏంటి అనేది, ఆ రెండు సంఖ్యలని గసాబా చేస్తే హెచ్సిఎఫ్ చేస్తే మనకు 11 అనేది వచ్చింది, ఎల్సీఎం చేస్తే 693 వచ్చింది. ఓకేనా? వాటిలో ఒక నెంబర్ 77 అంటే ఇంకొక నెంబర్ ఏంటి అని చెప్పి మనకి ఇప్పుడు క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఫస్ట్ దీనికంటే ముందుగా నేనేమంటున్నానంటే ఒక చిన్న బేసిక్ క్వశ్చన్ ఒకటి నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనా? దాని తర్వాత కంటెంట్లోకి వెళ్దాం. ఈ బేసిక్ కనుక మీకు అర్థమైతే మొత్తం కంటెంట్ మీకు అర్థం అయిపోయినట్లే. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి. ఫస్ట్ మనము ఎల్సీఎం హెచ్సిఎఫ్ని ఒక క్వశ్చన్కి మనం ఒక రెండు నెంబర్లు కనుక్కుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి, 20, 30 ఈ రెండు నెంబర్లకి ఎల్సీఎం హెచ్సిఎఫ్ కనుక్కోమంటే ఏం చేస్తారు, ఇక్కడ రెండింటికి సమానంగా పోయే నెంబర్ ఏదైతే ఉందో అది నేను జస్ట్ ఇవి అందరికి తెలిసిన నెంబర్సే కాబట్టి 10 అని తీసుకుంటున్నాను. ఓకేనా? 10 అని తీసుకుంటే 10 × 2 = 20, 10 × 3 = 30 అయిపోయిందా? ఇంకేమన్నా ఈ 2, 3ని మళ్ళీ ఏమైనా చేస్తామా? ఏం చేయలేం కాబట్టి సమానంగా పోయే నెంబర్స్ ఏం లేవు, ఇంకా డైరెక్ట్గా అట్లే ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు, హెచ్సిఎఫ్ ఏంటి అంటే 10, ఎల్సీఎం ఏంటి అంటే ఈ 10, 2, 3 = 20, 20 × 3 = 60 వచ్చేసిందా? సో హెచ్సిఎఫ్ ఎల్సీఎం రెండు వచ్చేసాయి, ఇక్కడ ఉన్న నెంబర్స్ కూడా అంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమైపోయింది. సో ఇందులో నుంచి మీరు క్లియర్గా చెప్పే చూడండి, ఇప్పుడు ఈ 20 అనే నెంబర్ నేను ఏ అనుకుంటాను, 30 అనే నెంబర్ని బి అనుకుంటాను. ఏబి రెండు నెంబర్లు అన్నాను, అవి ఏవైనా కావచ్చు. ఓకేనా? ఏబి చూడు, ఏ ఇంటూ బి ఇక్కడ రాస్తున్నాను, తర్వాత ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా? ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇక్కడ రాశాను. సో ఏ ఇంటూ బి అంటే ఇక్కడ రెండు నెంబర్లు ఏమున్నాయి, 20, 30 ఉన్నాయి కదా. సో 20 × 30 ఈ రెండు నెంబర్లు ఇక్కడ ఏమున్నాయి కదా, ఈ రెండు నెంబర్లు ఏవైతే ఉంటాయో ఈ రెండింటిని గుణించినప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ఎల్సీఎం హెచ్సిఎఫ్, ఇవి రెండింటిని గుణించినప్పుడు కూడా అదే అవుతుంది. ఎల్సీఎం అంతా 60 × హెచ్సిఎఫ్ అంట 10. ఓకేనా? కావాలంటే క్లియర్గా చూడండి, 20 × 30 2 × 3 = 6, 2 × 0 కాబట్టి ఇది 600 అనేది ఇక్కడ వచ్చింది, తర్వాత 60 × 10 అంటే 600. ఓకేనా? సో ఇవి రెండు సమానంగా అయ్యాయి లేదా, అయ్యాయి. అంటే ఏ ఇంటూ బి ఈ రెండు నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఎల్సీఎం హెచ్సిఎఫ్ని కూడా ఈ రెండు నెంబర్ని మల్టిప్లై చేస్తే ఏ అంకె అయితే వస్తుందో ఈ ఎల్సీఎం హెచ్సిఎఫ్ని కూడా మల్టిప్లై చేసినప్పుడు అదే అంకె వస్తుంది, రెండు ఏమవుతాయి సమానంగా అవుతాయి. ఓకేనా? ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్ మీకు ఇది గుర్తుండాలి. గుర్తుండడం కాదు, జస్ట్ అర్థం చేసుకున్నా కాబట్టి మీకు ఆటోమేటిక్గా వస్తుంది. మీరు కనుక ఇది క్లియర్గా అర్థమైంది అనుకో, ఈ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సరే మనం కళ్ళు మూసుకొని చేసేయచ్చు. ఓకేనా? టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఈ రెండు నెంబర్లు ఏవైనా కావచ్చు, ఆ రెండు నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ రెండు నెంబర్ని మల్టిప్లై అంటే 20, 30 అయినా కాదు, ఏ నెంబర్స్ అయినా తీసుకోండి రెండు నెంబర్లు, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంతైతే ఆన్సర్ వస్తుందో వాటి యొక్క ఎల్సీఎం హెచ్సిఎఫ్ రెండు కూడా ఆ రెండింటిని కూడా మనం మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకేనా? ఇది మీకు గుర్తుండాలి. సో ఇదే వేలో ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్ దీని ద్వారా మనము ఈ క్వశ్చన్స్ అన్నింటిని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకేం అవసరం లేదు, ఫార్ములా అని చెప్పినా ఫార్ములా కూడా ఏం లేదు, ఫార్ములా అసలుకి ఏం లేదు, అసలు అదొక్కటి ఆ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్ అది ఫార్ములా కాదు ఫ్రెండ్స్. మీరు ఇది అర్థం చేసుకోవాలంతే. అంటే ఈ ఏ ఇంటూ బి ఎందుకు చేసుకున్నాము, ఎల్ ఇంటూ హెచ్ ఎందుకు చేసుకున్నాము, అసలుకి ఈ రెండింటికి సమానం ఎట్లయింది అనేసి మీకు అర్థమైంది అనుకో, ఫార్ములా కాకుండా మామూలుగా ఇట్లా మీకు అర్థమైంది అనుకోండి, ఎట్లా చేసుకోవచ్చు, ఏ ఇంటూ బి ప్లేస్లో ఎక్స్ ఇంటూ వై అనే రాసుకోవచ్చు, అట్లా ఏదైనా సరే. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సేమ్ అదే రాస్తాను చూడండి, ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ రాశాను. ఓకేనా? ఏ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ చూడండి, రెండు సంఖ్యలు అన్నాడు, ఆ రెండు సంఖ్యల్లో ఏ సంఖ్య ఒక సంఖ్య మాత్రమే ఇచ్చాడు, 77 అని ఇచ్చాడు, ఒక సంఖ్యను మాత్రమే రాశాను. రెండో సంఖ్య ఇచ్చాడా లేదు రెండో దాన్ని కనుక్కోండి అన్నాడు, నేను బి అనే రాస్తున్నాను. ఓకేనా? ఎల్సీఎం ఎంత ఇచ్చాడు, 693 రాశాడు, 693 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత, 11 ఇచ్చాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని క్యాన్సలేషన్ అయినా చేయొచ్చు, లేకపోతే
డైరెక్ట్గానా మీరు మల్టిప్లై చేయడానికి ట్రై చేయొచ్చు. నేను రెండు వేస్లో చెప్తాను, క్యాన్సలేషన్ వస్తే ఎలా చేయాలి, క్యాన్సలేషన్ రాకపోతే ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ఫార్వర్డ్ చేయకుండా క్లియర్గా చూడండి. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండింటిని యొక్క క్యాన్సలేషన్ చేస్తున్నాను నేను 11th. సో ఇక్కడ మీరు ఈ విధంగా అంటే ఇక్కడ నుంచి ఇట్లయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకపోతే ఏం చేయొచ్చు, బీ ఈక్వల్ టు 693 × 11 బై, ఇటువైపు ఉన్నది ఇంటూలో ఉన్నది కాస్త ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, బై లెక్క వెళ్తుంది కాబట్టి 77 అని ఇక్కడ రాశాను. ఓకేనా? 77 రాశాను. సో ఇప్పుడు ఏంటి, 11th 11 1s 11 7s వచ్చిందా, అంటే 11 1 11 7 వచ్చేసింది కదా. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంకొక దాన్ని క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 7th 7 1 ఇక్కడ 693 కదా, దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకేనా? 7 9 ఎంత, 7 9 63 కాబట్టి ఇక్కడ 69 తీయేస్తే ఎంత ఉంది, ఇంకా 6 మిగులుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక 6 ఇక్కడ ఒక 3 ఉంది, 63 ఉంది, 7 9 63. సో మొత్తం ఏంటా, క్యాన్సిల్ చేసేటప్పుడు మొత్తం క్యాన్సిల్, దీన్ని క్యాన్సిల్ 7తో 693 క్యాన్సిల్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే 99 అనేది వస్తుంది. ఓకేనా? 99 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది మీరు క్యాన్సిలేషన్ ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సార్ నాకు ఇంత క్యాలిక్యులేషన్ చేసుకునేంత టైం లేదు, నా క్యాలిక్యులేషన్ రాదు అంటారా, అప్పుడు ఏం చేయాలి కూడా నేను చెప్తాను. లైన్ కొట్టాను. ఇక్కడ చూడండి, ఈ లైన్ గురించి మాత్రం డిస్కస్ చేయండి, నేను మళ్ళీ రాస్తాను చూడండి. 77 × b = 693 × 11. ఓకేనా? ఈ విధంగా వచ్చిందా. సో ఇప్పుడు ఏంటంటే ఈక్వల్టీకి ఇటువైపు ఏదైతే నెంబర్ వస్తుందో ఇటువైపు కూడా అదే నెంబర్ వస్తుందని చెప్పాను కదా. సో ఇటువైపు ఎంతైనా రాని, మీకేం చేయాలి, ఏదైనా ఒక నెంబరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను అదని చెప్పట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 690 వచ్చింది అనుకోండి, లాస్ట్లో 0 వచ్చింది, మళ్ళీ 723 వచ్చింది అనుకో, లాస్ట్లో 3 వచ్చింది. ఈ 3 అనేది మీకు గుర్తుండాలి, లేకపోతే సంథింగ్ ఏదైనా సరే లాస్ట్లో నెంబర్ని మీరు గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఒకవేళ 516 వచ్చింది, లాస్ట్లో 6 గుర్తుపెట్టుకోండి. ఇట్లా గుర్తుపెట్టడం కోసం ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఇటువైపు రెండు నెంబర్లు ఇచ్చారు, ఇటువైపు ఒక నెంబర్ ఇచ్చారు కదా, రెండు నెంబర్ల వైపు ఉన్న చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్, అంటే ఈ రెండు వాల్యూస్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, లాస్ట్లో మనకు 3 అనేది వస్తుంది. ఓకేనా? సంథింగ్ ఎంతైనా రావచ్చు మీకు. ఈ రెండింటిని క్యాన్సిల్ మల్టిప్లై చేస్తే ఇంత పెద్ద నెంబర్ వస్తుంది, కానీ దాంట్లో లాస్ట్ నెంబర్ ఏముంటుంది, ఇక్కడ 3 ఇక్కడ 1 ఉంది, 3 1s ఎంత, 3, లాస్ట్లో 3 ఉంది. అప్పుడు ఇక్కడ ఏంటి, 7 ఉంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడ ఏదైనా రావచ్చు. సో 7ని దేంతో మల్టిప్లై చేస్తే లాస్ట్లో 3 అనేది వస్తుంది, లాస్ట్ డిజిట్ ఏదైతే ఉంటుందో. ఇక్కడ ఆల్రెడీ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకు 3 వచ్చింది, లెఫ్ట్ సైడ్ కూడా 3 వచ్చేటట్లు మనకి ఏ నెంబర్ అయితే పోతుందో ఆ నెంబర్ చూసుకొని, ఇక్కడ 7 ఉంది కదా, ఇక్కడ 3 ఉంది, 7 3s 7 3 ఎంత అవుతుంది, 21, లాస్ట్లో 1 ఉంది, ఇది కాదు. ఓకేనా? తర్వాత ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది, 7 5s 35, లాస్ట్లో ఎంత ఉంది, 5 ఉంది, ఇది కూడా కాదు. ఇంకొకటి ఇక్కడ 6 ఉంది, 7 6s 42 42, ఇక్కడ లాస్ట్లో 2 వచ్చింది, ఇది కూడా కాదు. మనకి ఏం కావాలి, 3 కావాలి. ఇక్కడ 7తో ఇక్కడ లాస్ట్లో 9 ఉంది కదా, సో 9కి 7కి మల్టిప్లై చేస్తే అవుతుంది, 7 9s 63, లాస్ట్లో 3 వచ్చిందా, ఆ 3 అనేది ఇక్కడ ఉంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీ క్యాన్సిలేషన్ వస్తే ఈ విధంగానే చేయొచ్చు, లేకపోతే షార్ట్కట్ మెథడ్ ఇది. ఓకేనా? మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్కి ఆన్సర్ పెట్టారా లేదని మాత్రం ఆలోచిస్తారు, కానీ నేను ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేశాను, నేను ఎల్సీఎం మొత్తం కరెక్ట్గా చేశాను, క్యాన్సిలేషన్ కరెక్ట్గా చేశానంటే కుదరదు. నువ్వు ఎంత చేసినా కానీ కరెక్ట్ ఆన్సర్ పెట్టావా లేదని మాత్రమే చూస్తారు కాబట్టి. సో మీరు ఇట్లా క్యాన్సిలేషన్ వస్తే ఈ విధంగానే చేయొచ్చు, లేదు అంటే షార్ట్కట్ మెథడ్లోనే వేసుకోవచ్చు. ఓకేనా? కానీ షార్ట్కట్ మెథడ్ అన్ని క్వశ్చన్స్కి ఉపయోగపడదు. అంటే ఇప్పుడు లాస్ట్లో 3 3 వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే 0 వచ్చింది అనుకోండి, 0 ఏనా, ఇక్కడ ఒకవేళ 690 ఉంది, ఇక్కడ 11 ఉంది, 0తో మనం ఏ నెంబర్ మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా క్యాన్సిలేషన్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి, వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లోకి మనం వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే సేమ్ ప్రాసెస్, ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 6 37 అండ్ 7 రెస్పెక్టివ్లీ. అంటే ఎల్సిఎం అనేది 6 637, హెచ్సిఎఫ్ అనేది 7 అనేది వచ్చింది. ఓకేనా? రెస్పెక్టివ్లీ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 91, దెన్ సెకండ్ నెంబర్ ఈజ్ అని అడిగాడు. సో ఫస్ట్ ఏంటి తెలుగులో చూద్దాం, రెండు సంఖ్యల కసాగు మరియు గసాబాలు 637 మరియు 7 అయితే వాటిలో ఒక సంఖ్య 97 అయినా రెండవ సంఖ్య ఎంత అని అడిగాడు. సేమ్ నేనేం చెప్తున్నాను, a × b = lcm × hcf అన్నాను. సో ఇక్కడ ఏ అనేది ఒక నెంబర్ ఉంది కాబట్టి 91 ఇక్కడ రాశాను, × b ఇక్కడ బి నాకు తెలియదు రెండవ సంఖ్య కనుక్కున్నాడు, బీనే రాశాను. అప్పుడేమవుతుంది, ఇక్కడ ఎల్సిఎం ఎంత, 637 ఇంటూ హెచ్ అంటే హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 7 వచ్చిందా. సో ఇక్కడ క్లోజ్. సో మనం ఏం చేయాలి, వీటిని క్యాన్సిలేషన్ చేయడానికి ట్రై చేయాలి. b = 637 × 7 బై
91. మీరేం చేయొచ్చు, ఇక్కడ మళ్ళీ క్లియర్గా చూడండి, ఇదే పాయింట్ నేను మళ్ళీ ఇక్కడ రాస్తాను. ఈ పాయింట్ నుంచి చూస్తే మీరు ఈ పాయింట్ నుంచి 91 ఇంటూ బి ఈక్వల్ టు 637 ఇంటూ 7, ఓకేనా? సో లాస్ట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. మీరు ఎంత మల్టిప్లై చేసినా కానీ ఈ మొత్తాన్ని ఇక్కడ దీంతో మల్టిప్లై చేసినా కానీ లాస్ట్లో ఎంత వస్తుంది? 9 అనేది వస్తుంది. 7 ఏళ్ళ 49 కాబట్టి లాస్ట్లో 9 అనే వస్తుంది, 9 వస్తుంది. సో అప్పుడు ఏం చేయొచ్చు మీరు, ఇక్కడ 1 ఉంది, నెక్స్ట్ ఈ 1తో దే నెంబర్ని మల్టిప్లై చేస్తే 9 వస్తుంది అనేది మీరు క్యాల్కులేషన్ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో 7 ఉంది, 1 ఇంటూ 7 ఎంత అవుతుంది? 7 అవుతుంది. సో కుదరదు, ఇది రాంగ్. మళ్ళా ఇక్కడ 1 ఉంది, 1కి ఇక్కడ 8తో ఉంది, 1 ఇంటూ 8 ఎంత? 8 వస్తుంది, అది కూడా కాదు. ఇక్కడ 9 ఉంది, 1 ఇంటూ 9 అయితే 9 వస్తుంది. సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి 0 ఉంది, 1 ఇంటూ 0 ఎంత అవుతుంది? 0నే అవుతుంది. సో ఇది కూడా కాదు. సో ఇది కాదు, ఇది కాదు, ఇంకొన్నది 49 మాత్రమే, అంటే 9 ఉన్నది కాబట్టి 49. సో ఆప్షన్ 3 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా షార్ట్కట్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ప్రాసెస్ మొత్తం అయినా సరే మీరు క్యాల్కులేషన్ చేయడానికి ట్రై చేయొచ్చు, ఓకేనా? మీరు కాలంటే ట్రై చేయొచ్చు, ఓకేనా? కాలంటే చూడండి, 7తో 7 1 13 అనేది వచ్చింది. ఈ 13తో దీన్ని క్యాన్సిలేషన్ చేసి చూస్తే మీకు 49 అనేది వస్తుంది, ఓకేనా? 13 ఫోర్స్ క్యాన్సిల్ అవుతుంది, తర్వాత 39 క్యాన్సిల్ అవుతుంది, ఓకేనా? 49 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం. థర్డ్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి, దీనికంటే ముందు, ఓకే, దీనికంటే ముందుగా మనం ఫోర్త్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది డిఫరెంట్ మోడల్, కానీ ఫోర్త్ క్వశ్చన్ అనేది నార్మల్గా ఈ టైప్లోకి వస్తుంది, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా మీరు ట్రై చేయండి. చూడండి, ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఆర్ 300 and 30 రెస్పెక్టివ్లీ అన్నాడు. ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 4, ది క్వశ్చన్ ఈజ్ 15, దెన్ వాట్ ఈజ్ ద అనదర్ నెంబర్ అన్నాడు, ఓకేనా? సో తెలుగులో కూడా చెప్తూ చూడండి, రెండు సంఖ్యల యొక్క కసాగు మరియు గసావాలు వరుసగా 300 కమా 30, వాటిలో ఒక సంఖ్య ఏదైతే ఉంటుందో, ఒక సంఖ్య అది చెప్పలేదు, డైరెక్ట్గా చెప్పలేదు, ఇండైరెక్ట్గా చెప్పాడు, ఒక సంఖ్య ఏదైతే ఉంటుందో దాన్ని 4తో భాగించగా వచ్చే భాగఫలం ఏంది? 15 అవుతుంది. అయినా మరొక సంఖ్య ఏంటి అన్నాడు. సో ఫస్ట్ మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ఒక సంఖ్య ఏదైతే ఉందో దాన్ని 4తో భాగిస్తే 15 అనే వస్తుంది అన్నాడు కదా, భాగఫలం 15 వస్తున్నాడు, దాన్ని డిస్కస్ చేస్తున్నాండి. ఒక సంఖ్య ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్న సంఖ్య, ఇక్కడ ఒక సంఖ్య వస్తుంది కదా, ఈ సంఖ్యని 4తో భాగిస్తే మనకు ఇటువైపు 4తో భాగిస్తే ఇక్కడ 15 వస్తుంది, శేషం 0 వస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఏంటి, 4 ఇంటూ 15 చేస్తే మనకు ఎంత అవుతుంది? 60, ఓకేనా? 4ని ఇక్కడ, అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఈ నెంబర్ వస్తుంది కదా, ఓకేనా? 4 15 ఎంత? 60 అయినప్పుడే కదా శేషం వస్తుంది. మీది ఇండైరెక్ట్గా అడిగాడు, డైరెక్ట్గా ఇవ్వలేదు. సో ఈ విధంగా మీకు ఇండైరెక్ట్గా అడిగే ఛాన్స్ కూడా చాలా ఉంటుంది. అడిగారు ఆల్రెడీ ఒకసారి ఈ క్వశ్చన్ అయితే ఇట్లాంటి డిఫరెంట్గా అడిగారు. సో ఏదైతే ఉందో, ఒక ఈ నెంబర్ మనం డైరెక్ట్గా ఇవ్వలేదు, ఈ నెంబర్ని 4తో భాగిస్తే భాగఫలం అనేది 15 అవుతుంది అన్నాడు. సో అప్పుడేం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ ఉన్న నెంబరు అని మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ఒక నెంబర్ ఏంటి ఇప్పుడు మనకు 60 అనేది మనకు అర్థమైపోయింది. ఇండైరెక్ట్గా ఇచ్చిన మనం డైరెక్ట్ కనుక్కునేసాం 60. ఇంకా మనం చూద్దాం, ప్రాసెస్లోకి వెళ్దాం. ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అన్నాడు. సో ఒక నెంబర్ ఏంటి మనకి ఇక్కడ ఆల్రెడీ 60 వచ్చేసింది, 60 ఇంటూ ఈ నెంబర్ సెకండ్ నెంబర్ కనుక్కోవాలి కాబట్టి బి రాశాను. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 300 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 30 ఇచ్చాడు, ఓకేనా? సరిపోయిందా? సో ఇప్పుడు ఏంటంటే బి ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఇక్కడ లాస్ట్లో 0 ఉంది, 2 0 అయింది, కానీ ఇక్కడ ఉన్న 0తో మనం ఎంత చేసినా కానీ అన్ని 0 వస్తుంది. ఇక్కడ 75 ఉంది కదా, లాస్ట్లో 5 ఉంది, 0తో 5ని ఇంటూ చేసినా కానీ 0 వస్తుంది, అన్ని 0 ఉన్నాయి. సో మనకేంటి షార్ట్ కట్ మెథడ్ ఇక్కడ ఉపయోగపడదు. అప్పుడు మనం ప్రాసెస్సే చేయాలి. 300 × 30 ఇంటూలో ఉన్నది కాస్త ఇటువైపు వెళ్ళినప్పుడు బైలోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ 60 కింద వేసాను, ఓకేనా? సో ఇప్పుడు క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయండి. 30 1 30 2 వచ్చిందా? 31 32 60, ఓకేనా? 2 1 300 ఎంతలో క్యాన్సిల్ చేయొచ్చు? 150తో క్యాన్సిల్ చేయొచ్చు, ఓకేనా? బి ఈక్వల్ టు 150 అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ ఉంది 150 అనేది? ఇక్కడ ఉంది. సో ఇట్లాంటి ప్రాసెస్లో మనకు కొన్ని సార్లు షార్ట్ కట్ మెథడ్ ఉపయోగపడదు. ఇట్లా మన ప్రాసెస్ కనుక మీకు క్లియర్గా ఇది అర్థమైతే ఆటోమేటిక్గా మీరు ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా సరే మీరు సాల్వ్ చేసేయచ్చు, ఓకేనా? సో ఇప్పుడు మనము థర్డ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, ఓకేనా? మీరు ట్రై చేసినట్లయితే ఇక్కడ చూడండి, క్లియర్ చూడండి. ది ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 6760 అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 13, దెన్ ఎల్సిఎం అన్నాడు. సో ఇప్పుడు ఏంటి, మనం ఎంతసేపు ఏం చేసినాం, రెండు నెంబర్లు ఇచ్చి ఒక నెంబర్ని కనుక్కోవాలి అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు, రెండు నెంబర్లు ఇవ్వకుండా ఆ రెండు నెంబర్లు ఇంటూ చేస్తే ఒక నెంబర్ వచ్చింది, మరియు హెచ్సిఎఫ్ ఇచ్చాడు ఎల్సిఎంని కనుక్కోమని చెప్పాడు.
హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎంని కనుక్కోమన్నాడు. సో అప్పుడు మనం ఏం చేయాలి, వాటికి ఎల్సిఎం చూద్దాం. ఒక నిమిషం, ఓకే పవర్ ఇష్యూ. సో ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి. సో ఫస్ట్ ఒక 2 నెంబర్స్ ఇస్తున్నాను, 2 సారీ కొంచెం పవర్ ఇష్యూ ఉండడం వల్ల ఇట్లా లేట్ అయింది. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తున్నా చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ క్వశ్చన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ది ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్, అంటే 2 నెంబర్ల యొక్క మల్టిప్లికేషన్, రెండు నెంబర్ని మల్టిప్లై చేస్తే 6760 అనేది అయింది, మరియు వాటిలో హెచ్సిఎఫ్ వచ్చేసరికి 13 అయింది. ఎల్సిఎంని కనుక్కోమన్నారు. ఓకేనా, క్వశ్చన్ ఇప్పుడు డిఫరెంట్ కడగడం జరిగింది. ఓకేనా, తెలుగులో కూడా చెప్తున్నా చూడండి. రెండు సంఖ్యల లబ్ధం 6760 మరియు వాటి గసాబా 13 అయినా వాటి కసాగు ఎంత అని అడిగాడు. ఓకేనా, కసాగు ఎంత అని అడిగాడు. సో దీన్ని మనం ఏం చేయాలంటే సేమ్ అదే ప్రాసెసే చూడండి. ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్ చెప్పాను కదా, ఇంతే సేమ్. ఇందులో నుంచి మనం 2 నెంబర్లు మల్టిప్లై చేశాడంటే 2 నెంబర్లు మనం ఏం రాసుకోవాలని అడుగుతారు మీరు. 2 నెంబర్లు ఏం రాసుకుంటారంటే మీ ఇష్టం, మీరు ఏదైనా రాసుకోవచ్చు అంటే కుదరదు. ఓకేనా, సో 2 నెంబర్ని మనం అదే 2 నెంబర్లు రాసుకున్నా డైరెక్ట్గా మళ్ళీ ఈ 2 నెంబర్లు మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది, 6760 అనేది ఇక్కడికి వచ్చింది. వచ్చిందా, అప్పుడు ఏం చేశాడు, ఇక్కడ ఎల్సిఎం కనుక్కున్నాడు కాబట్టి ఎల్ అనేది అలానే రాస్తాను. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు మనకు, 13 అనేది ఇచ్చాడు. ఓకేనా, సో ఇప్పుడు ఎల్ కనుక్కోవాలంటే ఈ 13 కాస్త ఇటువైపు వస్తే ఏమవుతుంది, 6760 డివైడెడ్ బై ఈ 13 అనేది ఇటువైపుకి వచ్చింది. ఓకేనా, అప్పుడు ఏం చేయాలి, ఈ నెంబర్ ఏదైతే ఉందో దీంతో క్యాన్సిల్ చేయాలి. 13తో కనుక మీరు క్యాన్సిల్ చేస్తే 13 ఒకట్ల ఇక్కడికి వచ్చేసరికి 13 5ల, సో 520 అనేది మనకు వస్తుంది. ఓకేనా, 520 అనేది వస్తుంది. 13 520తో 13 × 520 చేస్తే 6760 అనేది వస్తుంది. సో మీరు ఇది మీరు ట్రై చేయండి. ఓకేనా, సో ఆన్సర్ ఎంత వచ్చింది, ఎల్సిఎం వచ్చేసరికి 520 అనేది వస్తుంది. 520 అనేది మన యొక్క ఆన్సరు. మీరు ఏం చేయాలంటే క్యాన్సిలేషన్ చేస్తే తెలుసుకోవాల్సి వస్తుంది, అంటే ఏ విధంగా క్యాన్సిల్ చేయాలి, లేకపోతే భాగహారం చేసుకోవచ్చు. 6760 ఇట్లా వచ్చరికి ఇటువై 13 వేసుకుని ఇక్కడ 13 5లు అని చెప్పి సంథింగ్ ఇట్లా ప్రాసెస్ అంతా చేసుకుని 0 వచ్చేంతవరకు మీరు చేసుకుంటే అది మీ ఇష్టం. ఓకేనా, అట్లనే చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా క్యాన్సిలేషన్ చేయగలను అంటే ఇలానే చేయొచ్చు. ఓకేనా, సో ఎందుకంటే ఇక్కడ మనకు ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ 0 ఉంది, ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 0 వచ్చింది. సో ఇటువైపు కూడా ఏం రావాలి, 0 రావాలి, 3తో 0, ఇక్కడ అన్ని 0s ఉన్నాయి. మనము మల్టిప్లై చేయాలి, ఇక్కడ చూడ చెక్ చేయాలంటే కుదిరే పని కాదు, అన్ని కూడా 0 3తో 0 వేస్తే 0 అని, 3 0 3 0 3 0 అన్ని 0తోనే వస్తాయి. ఓకేనా, సో అప్పుడేంటి, మనం ఇట్లా క్యాన్సిలేషన్ చేస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. 520 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ క్వశ్చన్ చూడండి మీరు, ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 3 అండ్ చూడండి, ది ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఆర్ 3 and 2730 రెస్పెక్టివ్లీ. ఇఫ్ 1 of the number is 78 దెన్ ఫైండ్ ది అనదర్ నెంబర్ అన్నాడు. తెలుగు కూడా చదువుతుంది చూడండి. 2 సంఖ్యల యొక్క గసాబు మరియు కసాగులు వరుసగా 3, 2730 వాటిలో ఒక సంఖ్య 78 అయినా మరొక సంఖ్య ఏదైనా క్వశ్చన్ మార్క్ అయ్యాడు. సో ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి, మీకు ఆన్సర్ ఏదైతే వస్తుందో కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని అక్కడ ఇవ్వండి. అది కరెక్టా రాంగా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే అక్కడే మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, కామెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విత్ఇన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ అదేవిధంగా మనము టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయితే మీకు డైలీ ఆటోమేటికల్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేసి డైలీ కూడా మీకు క్లియర్గా ఒక్కొక్క టాపిక్ లేదా 2 టాపిక్ మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పాలిటీ క్లాసెస్, అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్ గురించి కూడా మనం అక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. పాలిటీ క్లాస్ కూడా లైవ్ క్లాస్ ఉంటుంది, ఓన్లీ టెలిగ్రామ్లోనే. ఈ యూట్యూబ్లో టెలిగ్రామ్ గ్రూప్, అంటే యూట్యూబ్లో పాలిటీ క్లాసులు ఇంతవరకు పెట్టలేదు, కానీ టెలిగ్రామ్లో పాలిటీ క్లాస్ డైలీ కూడా ఈవినింగ్ టైంలో లేదా ఆఫ్టర్నూన్ టైంలో మీకు పాలిటీ క్లాస్ లైవ్ క్లాస్ అనేది ఫ్రీగానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎటువంటి కాస్ట్ తీసుకోండి ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్గా మన ఛానల్ నుంచి ఏమైతే వెళ్తున్నాయి అన్నీ కూడా ఫ్రీగానే ఉంటుంది. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో అక్కడ కనుక మీరు వెళ్ళి జాయిన్ అయితే మీకు డైలీ కూడా మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.